తెలంగాణలో భూముల మార్కెట్ వాల్యూ పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఫిబ్రవరి ఒకటి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అన్ని జిల్లాల కలెక్టర్లు డిఆర్లతో మార్కెట్ వాల్యూకు సంబంధించి చర్చించారు ఇవాళ మరోసారి అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మార్కెట్ విలువ కమిటీలతో చర్చించి తుది నిర్ణయం తెలంగాణలో ప్రాంతాలను బట్టి డెబ్బై ఐదు శాతం దాకా భూముల మార్కెట్ విలువ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది పెంచిన ధరలను ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో అప్లోడ్ చేసి ఫిబ్రవరి ఒకటి నుంచి వాటిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం మార్కెట్ వాల్యూ పెంపుతో ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతున్నాయి రోజు జరిగేదానికన్నా అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి దీంతో అనేక చోట్ల సర్వర్లు డౌన్ అవుతున్నాయి ఒక్కో వ్యవసాయ రిజిస్ట్రేషన్కు సుమారుగా గంట నుంచి మూడు గంటల సమయం పడుతుందని తహసీల్దారులు చెబుతున్నారు పురపాలక సంఘాలు నగరపాలక సంస్థల్లో మార్కెట్ విలువల కమిటీకి అదనపు కలెక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓలు చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారు అయితే ఈ మార్కెట్ విలువలను ఏడు నెలల క్రితం పెంచిన దానికన్నా అధికంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ మార్కెట్ విలువలు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో ప్లాట్లు అపార్ట్మెంట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖాధికారులు చెబుతున్నారు సంగారెడ్డి యాదాద్రి భువనగిరి ఖమ్మం మహబూబ్ నగర్ సూర్యాపేట వంటి జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరల మార్కెట్ వాల్యూ యాభై శాతం పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి గతంలో వ్యవసాయ భూముల ధరలు పెంచలేదు ఈ తరుణంలోనే వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూను భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది తెలంగాణలో భూముల మార్కెట్ వాల్యూ పెంచితే రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది దీనిపై రియల్ సంస్థలు ఏం చెబుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన విజ్ఞప్తిని పట్టించుకుంటున్నా అసలు ధరలు పెంచితే ఎవరికి లాభం ఎవరికి నష్టం చెప్తున్నారు తెలంగాణలో భూముల విలువలను పెంచొద్దని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు మంత్రులకు వినతి పత్రాన్ని ఆయా సంఘాల నాయకులు అందజేశారు నాలుగైదు నెలల నుంచి యూడిఎస్ ప్రీలాంచ్ అమ్మకాలకు సంబంధించి కేటుగాళ్లు పెరిగి రియల్ రంగం దారుణంగా దెబ్బతింది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా సంఘాల ప్రతినిధులు సూచించారు భూముల మార్కెట్ విలువలను పెంచి ఏడు నెలలైందని దీంతోపాటు నాలా ఛార్జీలను పెంచారని ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భూముల మార్కెట్ విలువల పెంపుదలను వాయిదా వేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోరుతున్నారు ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాలతో సహా బహిరంగ ప్రదేశాలను సందర్శించడానికి భయపడుతున్నారు ఇలాంటి సమయాల్లో ఈ పెంపును విరమించుకోవాలన్నారు నిషేధిత జాబితా నుంచి ఇటీవల మూడు లక్షల ఎకరాల భూములకు విముక్తి లభించిందని మిగతా వాటిని విడుదల చేయాలని రియల్ ఎస్టేట్ ప్రతినిధులు ప్రభుత్వానికి సూచించారు మార్కెట్ సెంటిమెంట్ను రియల్ ఎస్టేట్ ధరలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రీసేల్స్ యూడిఎస్ అమ్మకాలు వంద శాతం చెల్లింపుల విక్రయాల ముప్పును నియంత్రించడానికి పరిశ్రమ ప్రభుత్వం ఇంకా యంత్రాంగాన్ని రూపొందించలేదన్నారు త్వరలో వాటిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు కోవిడ్ ఉన్నప్పటికీ సిమెంట్ స్టీల్ సహా నిర్మాణ సామాగ్రి ధరలు గణనీయంగా పెరిగాయని ఆస్తుల మార్కెట్ విలువలు ముప్పై శాతం నుంచి వంద శాతం కంటే ఎక్కువగా పెరిగి కేవలం ఏడు నెలలు మాత్రమే అయిందని వాపోయారు మార్కెట్ విలువల చివరి సవరణ నుంచి ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని ముప్పై ఏడు శాతం నాలా ఛార్జీలను అరవై ఏడు శాతం చొప్పున పెంచిందని ఇలాంటి అనేక ప్రతికూల అంశాల కారణంగా భూముల మార్కెట్ విలువల పెంపుదల నిర్ణయాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయాలని తెలంగాణ నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి